చంద్రబాబు భార్య భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు వల్లభనేని వంశీ. పొరపాటున నోరు జారనన్నారు. తాను తప్పుగా మాట్లాడింది వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే తన కుటుంబ సభ్యులపైన టీడీపీ నేతలు అంతకన్నా దారుణంగా దుష్ప్రచారం చేశారన్నారు వంశీ. మల్లాది వాసు ఏదైతే ఖమ్మం కార్పొరేటర్గా ఉన్న మల్లాది వాసు ఏ కామెంట్లు అయితే చేశారో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదే అంశానికి సంబంధించిన సంచలనం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో వల్లభనేని వంశీని ఉద్దేశించి ఆయన ఏ వ్యాఖ్యలు అయితే చేశారో దానికి సంబంధించి ఆయన స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వంశీ గారు చెప్పండి, మిమ్మల్ని భౌతికంగా లేకుండా చేస్తామని చెప్పి మల్లాది వాసు అనే వ్యక్తి కమ్మ వన సమారాధనలో కామెంట్లు చేసిన పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? అంత సీన్ ఎవడికి లేదు. నేను రాజకీయాల్లో 16 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ రాష్ట్రంలో అత్యంత నోటోరియస్ ఫ్యాక్షనిస్టులని, నోటోరియస్ ఐపీఎస్ ఆఫీసర్లని నేను ఫేస్ చేశాను. నేను ఎప్పుడు తప్పు చేయను కాబట్టి నేను ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యాను. ఇటువంటి పకోడీగాళ్ళు వీళ్ళెవరో పిచ్చవాగుడు అయితే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం నాకు లేదు. అతను ఎవరో తెలియదు, అతను ఏం మాట్లాడాడో తెలియదు, ఏదో వీడియో చూసాం. పరిటాలరావు గారితో నాకన్నా తిరిగినాడు ఈ రాష్ట్రంలో ఎవడలేడు, ఆయన చూసినాడు కూడా లేడు. వీళ్ళంతా పిచ్చవాగుడు, ఈరోజు కులం పేరు చెప్పి లూజ్ టాక్ అంతే. అంటే మీరు ఈ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి కావచ్చు, గత 40 రోజుల నుంచి ఈ మొత్తం రాజకీయం అంతా మీరు చేసిన వ్యాఖ్యలు చుట్టే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీలో కూడా అదే అంశానికి సంబంధించిన అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించిన పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? మీ వ్యాఖ్యల్ని ఇప్పటికీ మీరు సమర్థించుకుంటున్నారా? కాదు, దీనికి మీకు 2 సంవత్సరాల ముందు నుంచి చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో నేను పనిచేసినప్పుడు ఈ రాష్ట్రంలో బెస్ట్ ఎమ్మెల్యే కింద 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నా గురించి అందరూ చెప్పేవాడు. నేను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అవినీతి పరుణ్ణయ్యా, అసమర్థుణ్ణయ్యా, నాకు వెన్నునొప్పి వచ్చింది, నన్ను సమరం దగ్గరికి పంపించాల్సి వచ్చింది, నా భార్య బాధపడుతుంది, ఇవి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్. నేను చాలాసార్లు లోకేష్ అద్దాల మేడలో ఉండేవాళ్ళు, ఎప్పుడూ కూడా ఇంకోళ్ళ మీద రాళ్ళు విసరకూడదు, నువ్వు అద్దాల మేడలో ఉన్నావు గుర్తుపెట్టుకో అని చెప్పేవాడిని. మీరు ఏ సోషల్ మీడియా నడుపుతున్నారు, ఏ ఐపీ అడ్రస్ని నడుపుతున్నారు, నా భార్య మీద ఏం కామెంట్స్ పెడుతున్నారు, నా చెల్లి మీదో మా అమ్మ మీదో మా కూతురు మీద ఏం పెడుతున్నారు, నేను చాలాసార్లు చెప్పాను. కాకపోతే చాలామందికి ఏంటంటే ఇందులో విషయం తెలియదు. సోషల్ మీడియా పేరుతో 1000 మందిని ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళని తల్లి పెళ్ళాలు తిట్టమని లోకేష్కి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి. లోకేష్ ఈ పని చేస్తాం అన్నాడు. నేను చాలాసార్లు చెప్పి విసిగి వేసారిపోయి ఒకరోజు లోకేష్ మా అందరి మీద పెడుతున్నావు, నా కూతురు ఒకరోజు బెంగళూరు వెళ్ళి వస్తుంటే తను ఏడుస్తూ ఉంది, ఏంటంటే అమ్మ మీద ఇట్లా పెట్టారని. నేను అప్పుడు ఆ ఎమోషన్లో లోకేష్ నువ్వు మా అందరి మీద పెడుతున్నావు సోషల్ మీడియాలో, నా భార్య మీదో నా కూతురు మీదో వీళ్ళందరి మీద పెడుతున్నావు, 10-11 ఏళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు నువ్వు పెట్టే పనులకి, నీ మీద కూడా పెడుతున్నారు ఇట్లా అని కామెంట్ చేశాను. ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, రకరకాల ప్రచారం మీ మీద చేసి ఉండొచ్చు, కానీ మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళను ఉద్దేశించి ఆ తరహా కామెంట్లు చేయడం వల్లే ఇంత రచ్చకు దారి తీసిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కావచ్చు, టీడీపీ అనుకూల వర్గాల వైపు నుంచి కావచ్చు మీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి. సో స్లిప్ అయ్యి ఈ కామెంట్ చేశాను అని చెప్పి మీరు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మీరు దాన్ని ఏమన్నా కొంత పశ్చాత్తాప పడ్డారని చెప్పి అనుకోవచ్చా? నేను శాసనసభ్యుడి కింద నోరు స్లిప్ అయ్యానని ఒప్పుకున్నా. నాది పరిమితమైనటువంటి ఓరేజ్. ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసిన చంద్రబాబు నాయుడు, 3వ సారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఎవడో వార్డుకి గెలవని వెధవతో మా మగతనం చూపెట్టాలంటే నీ భార్యని పంపు, మా మగతనం చూపెడతాం, నీ నడుము విరిగిపోయింది, నీకు వెన్నుపోసు విరిగింది, నువ్వు సమరం దగ్గరికి వెళ్ళు, ఈ ఈ కామెంట్స్ ని తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేసుకుంటారు? వాళ్ళ భార్యనో వాళ్ళ పిల్లలనో వాళ్ళ తల్లినో వాళ్ళ చెల్లినో అంటే వాళ్ళు పడతారా? ఈ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి పెట్టిన ప్రెస్ మీట్లు ఇవి. నేను ఎక్కడ సోషల్ మీడియా కామెంట్స్ చెప్పట్లే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం, కేంద్ర కార్యాలయం మంగళగిరిలో తాడేపల్లిలో పెట్టి మీ భార్యలను మా దగ్గర పంపడం, మా మగతాలను చూపెడతాం, మీకు నడువులు పని చేయట్లా, మీకు వెన్నుపోసలు ఇరిగినాయి, మీకు సమరం దగ్గరికి వెళ్ళండి, మీ భార్యలు బాధపడుతున్నారు, ఇటువంటి లూజ్ కామెంట్స్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు విజ్ఞతను మీరెందుకు ప్రశ్నించరు? చంద్రబాబు నాయుడిని ఎందుకు అడగరు? మేము మాట్లాడింది తప్పే, చంద్రబాబు మాట్లాడింది ఎన్ని రకాల తప్పు, చంద్రబాబు మాట్లాడించిందో చెప్పిందో ఎన్ని రకాల తప్పు. అంటే ఇప్పుడు మీరు టంగ్ స్లిప్ అయ్యింది, పొరపాటును మాట్లాడాను, ఆవేశంలో ఎమోషనల్గా మీ మీద కూడా ఇదే రకమైన ప్రచారం చేస్తున్న సందర్భంలో మాట్లాడానని చెప్పని అంటున్నారు. అంటే ఇవాళ ఇదే అంశాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశం పార్టీ గౌరవ సభల పేరుతో ప్రజల్లోకి వెళ్ళి మిమ్మల్ని కావచ్చు, వైసీపీని కావచ్చు టార్గెట్ చేస్తున్న పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? చంద్రశేఖర్ గారు మమ్మల్ని బెదిరించగలిగినాడు, మమ్మల్ని ఒప్పించగలిగినాడు పుట్ల. నేను కొడాలి నాని గారు నిజాయితీగా మాట్లాడతాం. 40 రోజులైంది నేను మాట్లాడి. నా బొచ్చు పీకారా ఏంటి? నన్ను పీకారా? కాదు కదా. నేను వాస్తవంగా నిజాయితీగా నేను తప్పు మాట్లాడాను కాబట్టి వాళ్ళది పెద్ద తప్పు అయినా నాది చిన్న తప్పు అయినా నేను తప్పు మాట్లాడాను, నోరు జారాను, ఒకటి మాట్లాడబోయి ఒకటి మాట్లాడాను, ముద్రా రాష్ట్ర కామా ఫుల్ స్టాప్ తప్పు మాట్లాడాను, నేను ఒప్పుకున్నా. నాకు ఆ విజ్ఞత ఉంది. నాకు అంటే మీరు క్షమాపణ చెప్పడం కావచ్చు, సారీ చెప్పడం కావచ్చు, భువనేశ్వర్ గారికి చేయటం అనేది ఏమన్నా ఉంటుందా? ఎందుకు ఆమె నేను ఎప్పుడు అక్క అనేవాడిని. లోకేష్ మాలానే మా సంబంధాలు చెడిపోయినాయి. 2 సంవత్సరాల నుంచి మాట్లాడలేదు తప్పితే అంతకుముందు ఎప్పుడు కనపడ్డా ఏంటి అక్క అనేవాడిని, ఏం బాబు ఎట్లా ఉన్నావు, ఏంటి వంశీ అనేది చాలా ప్రేమగా ఉండేది ఆవిడ నాతో. నేను కూడా చాలా బాధపడ్డా ఈ టైప్ ఆఫ్ వర్డింగ్లో ఆమె ఇన్వాల్వ్ అయినందుకు. నేను నిజంగా నేను మాట్లాడిన దాంట్లో ఆమె పేరు ఎక్కడ చెప్పాల, ఆమె గురించి ఎక్కడ కామెంట్ చేయాల, కానీ నేను మాట్లాడిన అర్థమో తాత్పర్యమో అది కాబట్టి ఆ మాట వచ్చింది కాబట్టి అది తప్పు జరిగిందనేది నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను మనస్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యి చెప్పా. వాళ్ళకి అవిజ్ఞత సంస్కారం ఉందా? నీ భార్య నన్ను వంశీ లేకపోతే కొడాలి నాని భార్య అంటే క్షమాపణ చెప్పడం కావచ్చు, సారీ చెప్పడం కావచ్చు, భువనేశ్వర్ గారికి చెప్పే ఆలోచన ఏదన్నా ఉందా మీకు? అవును, చెప్పాను కదా నేను తప్పు మాట్లాడాను, ఆవిడికి క్షమాపణ చెబుతున్నాను. ఆవిడ నా అక్క లాంటిది, చాలా ఎఫెక్షనేట్గా ఉండేది. ఈరోజు మాట్లాడే అనేక కుక్కలకి అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు, పరిచయం కూడా లేదు. ఊరికి పేపర్ల కోసం టీవీల కోసం మాట్లాడతారు తప్పితే వీళ్ళెవరో పరిచయం కూడా లేదు. నాతో చాలా ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. గత 2 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి లోకేష్ మౌలానా విభేదాల వల్ల మేము మాట్లాడుకోలేదు, అంతే. అలాగే వైసీపీలో చాలామంది లీడర్లు చంద్రబాబుని, టీడీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రత్యేకంగా మీరు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు కొంత హార్ష్గా మాట్లాడతారు అన్న ఒక వాదన కూడా ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఈ తరహా గందరగోళం అంతా జరుగుతుంది, ఈ తరహా చర్చ జరుగుతుంది, రచ్చకు దారి తీస్తుంది అనేది ఒక వాదన. దీని మీద ఏమంటారు? కాదు, అంటే ఎప్పుడు ఇంటెన్షనల్గా తప్పు చేయం మేము. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వాదానికి దింపుతారు. లేకపోతే అదే చంద్రబాబు గారు మాట్లాడాడు కాబట్టి గొడవ కాల. నేను నిజంగా ద్రౌపది అని ఉంటే ఈరోజు రాష్ట్రమో దేశమో ఎంత పెద్ద గొడవ అయ్యేది? దీంట్లో అర్థమో తాత్పర్యం మీరు అందరూ గమనించగలరు కదా. మేము అంత విజ్ఞత లేనాళ్ళం, సంస్కారం లేనాళ్ళం కాదు. మా కుటుంబ సభ్యులనో, మా భార్యనో, మా చెల్లెలనో, మా అమ్మనో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కొడాలి నాని గారినో నన్ను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాలు నన్ను ఉత్తమ ఎమ్మెల్యే అని చంద్రబాబు అన్నాడు. బయటికి రాగానే నేను అవినీతి పరుడైన ఎమ్మెల్యే అయ్యా. 4 సంవత్సరాలు నేను బెస్ట్ ఎమ్మెల్యే అన్నాడు. బయటికి రాగానే నాకు వెన్నుపోస పని చేయట్లేదు, సంసారాన్ని పనికిరానని చంద్రబాబు పార్టీ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తున్నాడు. ఎవరు వాళ్ళందరూ పకోడీగాళ్ళు, వార్డుకి గెలవని ఎదవలో వాళ్ళు ఎప్పుడన్నా వార్డుకి పోటీ చేశారా? వార్డుకి గెలిచారా? తెలుగుదేశం పార్టీ రూపాయి ఖర్చు పెట్టారు. నేను కానీ కొడాలి నాని కానీ చెరోకు 100 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాం ఆ పార్టీకి. మేము ఆ పార్టీలో పనిచేసినప్పుడు మేము దేవినేనమ్మలాగా సూట్ కేసులు మహిళ, లోకేష్ లాగా సూట్ కేసులు కలెక్ట్ చేయాలా? మాకు ఆ కర్మ పట్ల ఇప్పుడు మేము ఎక్కడున్నా సిన్సియర్గానే ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సిన్సియర్గానే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి వరకు చివరి వరకు పనిచేస్తాం నేను కొడాలని గారు. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తా ఉంటే వచ్చే ఎన్నికలు కావచ్చు, ఆ సందర్భంలో మీరు లేదా కొడాల నాని గారు చాలా మీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ. సో ఈ పరిణామాలను ఊహించారా? అంటే రాజకీయంగా ఎదుర్కోవడం కాకుండా గొడవలకి దారి తీసే వ్యవహారం కూడా ఉంటుంది అనేది ఒక భావన, దీని మీద ఏమంటారు? ఏం చేస్తారు వాళ్ళు, మమ్మల్ని ఏం చేయగలుగుతారు? 40 రోజులు నేను మాట్లాడి నాతో సారీ చెప్పించగలిగారా? నేను మనస్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను చెప్పడం తప్పితే నా బొచ్చు పీకేవాళ్ళు లేరు, కొడాలని కూడా పీకేవాళ్ళు లేరు. వీళ్ళ వల్ల ఏమీ కాదు, ఇట్లాంటి పకోడీ కార్పొరేటర్లు పకోడీగాళ్ళు వేరే రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడితే మేము భయపడటానికి ఈ ఉడతూపులకి లేకపోతే ఈ చెంచాగాళ్ళకి వీళ్ళందరికీ మేము భయపడతామా? మేము ఇట్లా చాలామందిని చూసాం, మేము చాలా ధైర్యంగా ఫేస్ చేయగలం, మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకేమి ఇబ్బంది లేదు. కాకపోతే నా వరకు నేను మాట్లాడిన తప్పని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన ఆ తప్పు నేను చేయకూడదు, వాళ్ళు పెద్ద గీత అయినా నేను చిన్న గీత అవ్వకూడదు, వాళ్ళ సంస్కారం లేకపోయినా నాకు ఉండాలి, ఎంతో కొంత విఘ్నత ఉండాలనుకున్నాను కాబట్టి నేను అన్కండిషనల్గా సారీ చెప్పా. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. వాళ్ళు అట్లా కాదు బస్తీ మీద సవాలంటే వాళ్ళకన్నా డబల్ సవాల్, మేమేం చేతులు ముడుచు కూర్చోవాలా, మేము డొక్క బాగాలు తీస్తాం, మేము కూడా మేము పిచ్చ కథలు ఒప్పుకోం. అంటే ఇక్కడ జరిగిన పరిణామాలను బేస్ చేసుకుని ఖమ్మం జిల్లాలో జరిగిన వన సమరాధనలో సీరియస్ కామెంట్స్, మేబీ కార్పొరేటర్ అయితే అయి ఉండొచ్చు కానీ కామెంట్స్ చేసిన పరిస్థితి, తల తీసేస్తాము భౌతికంగా లేకుండా చేస్తామన్న కామెంట్లు చేశారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? గతంలో ఎన్నడూ లేవు ఈ తరహా పరిణామాలు, గతంలో ఎన్నడూ లేవు. ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్. నేను చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పా, ఆయన వ్యవస్థీకృత నేరాలు చేయడానికి అధ్యక్షుడు, ఆయన ఏ రకంగా నేరం చేయాలి, నేరం ఎట్లా ప్రేరేపించాలి, ఎబిటింగ్ ఏ క్రిమినల్ యాక్ట్ అని బాగా తెలుసు. ఆయన అధికారంలో లేడు, పెన్షన్ ఇవ్వలేడు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేడు, ఒక ఇల్లు ఇవ్వలేడు, ఒక ఇళ్ల స్థలం ఇవ్వలేడు. ఈరోజు ప్రజలకి దగ్గర అవ్వాలంటే ఏంటి, ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ ఇవ్వాలి, ఏదైనా మంచి చేయాలి, అది చేసే పొజిషన్లో ఆయన లేడు. కాబట్టి ఏం చేయాలి, ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం కులాన్నో మతాన్నో వాడాలి. కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా కులం అనేది ఒక మత్తు మందు, అది వాడితే ఎవరికైనా సరే ఎటువంటి వాడికైనా మత్తు వస్తుంది, ఎంత తెలివి గల వాడికైనా. కాబట్టి ఒక సంవత్సరన్నర పాటు హిందూ దేవాలయాల మీద గొడవ జరుగుతుంది, హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని గొడవ చేశారు. ఎక్కువ కాలం ఇక సస్టైన్ కాదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కులం మీదకి పడ్డారు. అంటే కులం అని మీరు ఏదైతే అంటున్నారో మీరు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, గత కొన్నేళ్లుగా ఆ కులానికి సంబంధించిన ఓట్లు లేకపోతే ఆ కులానికి సంబంధించిన పెద్దల నుంచి అండదండలతోనే మీరు గెలుస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్నే విధంగా చూస్తారు? విమర్శలు వాటివైపు నుంచి ఈ రకమైన విమర్శలు వస్తున్నాయి. ఎవరు మా నియోజకవర్గాల్లో అట్లా ఏం లేదు పరిస్థితి. రెండోది మీకు ఒకటి చెబుతా, ఈ రాష్ట్రంలో అత్యధిక ఖమ్మవారు మా సామాజిక వర్గం ఉంది, ఖమ్మం జిల్లా, హైదరాబాద్. అక్కడ వీళ్ళందరూ మద్దతు ఇస్తే చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు గెలిచాడు? హుజూర్ నగర్లో 20,000 మంది ఖమ్మారు ఉన్నారు, 1,500 ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి మొన్న ఉప ఎన్నికలు హుజూర్ నగర్లో. మీరు కనుక్కోండి స్టాటిస్టిక్స్. వీళ్ళందరూ ఏమి వేయరు. ఇందులో కొంతమంది ఉన్మాదులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి మేమే కులం అని, మాదే సామాజిక వర్గం అని, మేము పెత్తనం చేయటానికి పుట్టామని, మేము ఇతర సామాజిక వర్గాల మీద మేము ఇట్లాగే చేస్తామని ఆ ఉన్మాదంతో బతికేవాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ మిగిలిన సామాజిక వర్గాలతో బాగానే ఉంటారు. వీళ్ళు అభ్యుదయవాదులు, మంచి వాళ్ళు, ప్రోగ్రెసివ్ పీపుల్ చాలామంది ఉన్నారు. అలాగే తెలంగాణ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ గారు కూడా కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి, మీ వ్యాఖ్యలను తప్పుపట్టిన పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? గాంధీకి ఏం తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకోమనండి గాంధీని. ఆయన తెలంగాణ రాష్ట్రం కదా, అక్కడ బీజేపీ మీద మాట్లాడమనండి, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చిన క్యాండిడేట్లు, బీజేపీలో చేర్చిన క్యాండిడేట్లు, లేకపోతే తెలుగుదేశంలో చేర్చిన క్యాండిడేట్ల గురించి మాట్లాడుకోమనండి గాంధీని. గాంధీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం తెలుసు? కానీ ఆయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న వ్యక్తే కదా. అవును, మేమందరం కూడా చంద్రబాబు దగ్గర తిరిగిన వాళ్ళమే కదా. అంటే కులం అయితే సన్నిహితం అయిపోతాడా? మరి అట్లాంటప్పుడు గాంధీ తెలుగుదేశంలోనే ఉండాల్సింది కదా, తెలంగాణ తెలుగుదేశంలో ఉండి తెలంగాణ తెలుగుదేశాన్ని ఉద్ధరించాల్సింది కదా గాంధీ. అంత పోటుగాడైతే కమ్మసంఘాన్ని పెట్టి, అక్కడ కమ్మసంఘం పెట్టి 4 మీటింగులు పెట్టి స్పీచ్లు చెప్పటం కాదు, అతను తెలంగాణ తెలుగుదేశాన్ని ఉద్ధరించాల్సింది కదా, తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగరేయాల్సింది కదా. టీఆర్ఎస్ ముసుగులో ఎందుకున్నాడు? అంత దమ్మున్న వాళ్ళంతా తెలుగుదేశాన్ని గెలిపించకుండా వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎందుకు మూసేశారు? అలాగే గౌరవ సభల పేరుతో మీరు చేసిన కామెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని గౌరవ సభల పేరుతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టి 2.5 ఏళ్ల పాటు మళ్ళీ సభకు తిరిగి వచ్చేంత వరకు, సీఎంగా వచ్చేంత వరకు అదే అంశాన్ని బేస్ చేసుకుని గౌరవ సభలు పెడతాము, ప్రజల్లోకి వెళ్తామని చెప్పి చంద్రబాబు గారు సవాల్ విసిరి సభ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. దీన్నే విధంగా చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం అనేది కళ్ళలో కూడా ఆయన అవ్వడవు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పటికి 3 సార్లు ఎందుకు పోగొట్టుకున్నాడు? ప్రజల పల్స్ పట్టలేకే కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆయన అవ్వడవు. తెలుగుదేశం పార్టీ చెప్పుల్లో బీజేపీ కాళ్ళు పెడుతుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 30 సంవత్సరాల పాటు కమ్యూనిస్టు పార్టీ అప్రతిహతంగా కొనసాగింది. అది మమతా జ్యోతిబాసు గారు కావచ్చు, లేకపోతే బుద్ధదేవ్ భట్టాచార్య కావచ్చు. 30 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా నిర్విరామంగా పరిపాలించినటువంటి ఒక రాజకీయ పార్టీ మొన్న ఎన్నికల్లో 1 సీటుకు పరిమితమైంది. వాళ్ళేం తప్పు చేయలేదే. కాలం మారినప్పుడు తరంతో పాటు స్వరం మారుతుంది. తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో ఎందుకు ఈరోజు జీరో అయిపోయింది, డిఫంక్ట్ అయిపోయింది, ఆఫీస్ ఎందుకు మూసేశారు? ఇక్కడ ఉన్న తెలుగుదేశం అక్కడ ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు ఇల్లు అక్కడే ఉందిగా, లోకేష్ ఇల్లు అక్కడే ఉందిగా, వీళ్ళిద్దరు వ్యాపారం అక్కడే ఉందిగా, ఎందుకు లేదు? అక్కడ ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? మీకు అట్లా క్రమేణా కొంచెం చూపోతూ వస్తుంది. దీని చెప్పుల్లో బీజేపీ పార్టీ స్టెప్ ఇన్ అవుతుంది. ఇది చారిత్రక సత్యం, జరిగేది. ఇది చాలామంది నచ్చకపోవచ్చు. మాకు కూడా ఇంతకుముందు హరీష్ రావు గారు చెబుతుండేవాడు, మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ను ఓయో రూములకి ఉంచుకోవాలి, మీది ఎందుకు పనికిరాదంటే మేము బాధపడేవాళ్ళం. తెలంగాణలో పరిస్థితి అంటే తెలంగాణలో పరిస్థితి చెప్పారు. లేకపోతే అంటార్కిటికా, ఆర్కిటిక్, అమెరికాలో తెలుగుదేశాలు, అమెరికాలో 500 మందితో కమిటీ వేశాడు చంద్రబాబు నాయుడు. ఈ 500 మంది ఏం చేస్తారు? అమెరికా తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏ రకంగా పనికి వస్తారు? ఇవన్నీ ఎచ్చుకబుర్లు, పుచ్చు మాటలు, చచ్చు మాటలు. అంటే ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే ఈ ఒకే సామాజిక వర్గం వాళ్ళని అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఎవరైతే కౌంటర్లు ఇచ్చే విషయంలో ఒకే సామాజిక వర్గం వాళ్ళని ఉపయోగించుకోవటం వల్లే ఈ తరహా పరిణామాలు జరుగుతున్నాయి అండి. అసలు దీనికి మొదలు ఎక్కడైంది అనుకుంటున్నారు? దీనికి ఆది అంతం చంద్రబాబు నాయుడే, ఆది పురుషుడు చంద్రబాబు నాయుడు, వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. అలాగే సార్, మీరు చేసిన కామెంట్లు తర్వాత జరిగిన పరిణామాలు, మీకు మీద సోషల్ మీడియా కావచ్చు, మీకు పర్సనల్గా ఫోన్ల ద్వారా రావడం హెచ్చరికలు, వీటిని చూసిన తర్వాత మీకు కొడాల నాని గారికి, అంబటి రాంబాబు గారికి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మహిళలను దూషించిన వాళ్ళకి భద్రత పెంచే దిశగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రోత్సహిస్తోంది అనే కామెంట్లు టీడీపీ వైపు నుంచి వచ్చాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? గతంలో రోజా గారిని అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేస్తారు అని తిట్టినప్పుడు వాళ్ళ భద్రత పెంచలేదా? వాళ్ళ మంత్రులుగా కొనసాగించలేదా చంద్రబాబు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, భార్యను చూసుకోలేనాడివి నువ్వు దేశాన్ని నేను చూస్తావని తిట్టలేదా? తల్లికి భోజనం పెట్టినాడివి, నీకు నీలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కదా నేను పెన్షన్ ఇస్తా ఉంది అని పుస్తకం వేయలేదా? నా దగ్గర ఇప్పటికే అవన్నీ ఉన్నాయి కదా, మెటీరియల్ ఉంది. నరేంద్ర మోడీ తల్లిని పెళ్ళాన్ని తిట్టారు, మీరు రోజాని తిట్టారు, మీరు తర్వాత అనేక మందిని ఇంట్లో ఆడాలని మీరు రోడ్డుకి ఇచ్చారు. మీకు ఒక న్యాయం, ఇంకోళ్ళకు ఒక న్యాయం. నేను చెప్పింది అవునా కదా? బాలకృష్ణ గారు ప్రధానమంత్రిని మాదచ్చేద్దాం లేదా అన్నారా లేదా? పబ్లిక్ మీటింగ్లో అన్నాడు. ఇవన్నీ నేను చెబితే ఎట్లా ఉంటుందంటే నా తప్పును సమర్థించుకోవటానికి వాళ్ళ గురించి మాట్లాడాను. నేను అందుకే మాట్లాడాల. నేను చేసిన చిన్న గీతం పెద్ద గీతం, నేను తప్పు చేశాను లేదా తప్పు మాట్లాడాను, దాని గురించి చదువుకుంటున్నా చెప్పేశా. వాళ్ళ గురించి చెప్పాలంటే పెద్ద పుస్తకం రాయాల్సి వస్తుంది చంద్రబాబు గారి గురించి. అంటే మేము మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ, సాంప్రదాయాలను గౌరవించే పార్టీ అనేది పదే పదే తెలుగుదేశం నేతలు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. సో దీని మీద మీరేమంటారు? అవును, లక్ష్మీభారత్ గారు మహిళే, రోజా మహిళే, నరేంద్ర మోడీ గారి తల్లి మహిళే, నరేంద్ర మోడీ గారి భార్య మహిళే, వీళ్ళందరూ కూడా మహిళలే కదా. లేకపోతే ఆడది కనపడితే రేప్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి, మరి వాళ్ళందరూ మహిళలు కదా. లేకపోతే మా మీద పెయిడ్ ఐటమ్స్ పెట్టేటువంటి ఫేస్బుక్లో పెయిడ్ ఐటమ్స్ పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, వాళ్ళ టైప్ ఏమో. అంటే సార్ ఇప్పుడు దాదాపు 40 రోజుల నుంచి ఈ పరిణామాలు అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీరు పొరపాటు అయింది, పొరపాటున అక్కలాంటి ఆమెని కామెంట్ చేశాను అది కూడా పొరపాటున ఎమోషనల్గా చేశానని చెప్పి అంటున్నారు. సో ఇకనైనా ఈ మొత్తం వ్యవహారానికి పులి స్టాప్ పడుతుంది అని మీరు అనుకుంటున్నారా? ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తూ ఉంటా అంటే దీంట్లో మా పాత్ర పరిమితం. నేను అన్నది వాస్తవం, కానీ వాళ్ళు చేసింది ఎక్కువ. ఇప్పుడు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు, ఆర్గనైజ్డ్ ప్రాపగాండా. ఇప్పుడు కూడా ఏమంటారు, నువ్వు ఎందుకు చెప్పావు, నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్పావు, ఏంటి అలా భయపడి చెబుతానండి నేను, ఇట్టడాలని ఇంతమందిని చూసా, వీళ్ళు నా బొచ్చు కూడా పీకలేరు, వీళ్ళు ఎవరికి భయపడి చెప్పలా, నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను అని ఉండకూడదు, తప్పు జరిగింది అన్నాను. వాళ్ళ విజ్ఞత, వాళ్ళ సంస్కారం, వింటే అన్నారు, లేకపోతే లేదు, పోతే పోతారు. అంటే మీరు ఈ సమయంలో చెప్పడం వెనక కూడా కొన్ని ఇది వస్తుంది. అంటే మీరు తప్పు చేశాను, పొరపాటును మాట్లాడాను ఎమోషనల్గా అని చెప్పని ఉద్దేశంతో మీరు ఇప్పుడు చెప్పడం జరిగిందా, లేకపోతే అంటే సామాజిక పరంగా, సామాజిక వర్గ పరంగా, కుల పరంగా మీ మీద ఏమన్నా ఒత్తిళ్ళు ఏమన్నా వచ్చినాయా? నేనేం కమ్మ సంఘం హాస్టల్లో చదువుకోలే, నేనేం కమ్మ కాలేజీలో చదువుకోలే, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనో లేదా గురుకుల పాఠశాలలోనో చదువుకున్నా. నాకు అంత ఉన్మాదం, అంత పిచ్చి లేదు. ఈ చెప్పేవాళ్ళకు కూడా అంత ఉన్మాదం, అంత పిచ్చి ఉందని వీళ్ళు ఇంకో తోటి కమ్మాడి సహాయం చేస్తారని నేను అనుకోను. ఎవడన్నా వాళ్ళ దగ్గరకు హాస్పిటల్ కోసం లేకపోతే కాలేజ్ ఫీజు కోసం వెళ్తే మళ్ళీ తలుపులు కూడా తీయరు. వీళ్ళందరూ ఊరికే ఉత్తత్త మాటలు, కులాన్ని ఉపయోగించుకోవడానికి చెప్తే ఏం కాదు. అంటే ఇక్కడ మొత్తం చూస్తా ఉంటే మీరు చంద్రబాబు గారిని కామెంట్లు చేశారు, లోకేష్ గారిని కామెంట్లు చేసిన పరిస్థితి, కానీ ఇది కులపరమైన రంగు పులుముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు మాట్లాడినా, కొడాల నాని గారు మాట్లాడినా కులపరమైన యాంగిలే తెర మీదకు వస్తుంది. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని మళ్ళీ రేపు కూడా విమర్శిస్తా, నేనేం తగ్గను. విధానపరంగా విమర్శిస్తా, వాళ్ళు చేసే పాలసీ మ్యాటర్లో విమర్శిస్తా, వాళ్ళు చేసే తప్పు పరంగా విమర్శిస్తా, దాంట్లో తగ్గేదేమి ఉండదు. కాకపోతే దీంట్లో సంబంధం లేని ఆవిడ, నేను ఒకటి మాట్లాడబోయే ఒకటంటే ఆవిడికి తగిలితే అది కరెక్ట్ కాదు కాబట్టి ఆవిడికి సారీ చెప్పా. అంతేగాని విధానపరంగా నేను కాంప్రమైజ్ అవుతానో ఎక్కడితో తగ్గుతానో కాదు. రేపు కూడా మళ్ళీ చెబుతాను, చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశాడు, ఏం తప్పుడు పనులు చేస్తున్నాడు. ఒక గొప్ప పార్టీ, చారిత్రాత్మక పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం, దాన్ని కుల పార్టీగా ఎట్లా నాశనం చేసేసాడో, దాని జీవితం ఎట్లా కండెమ్ చేశాడో నేను చెబుతా. రాష్ట్ర రాజకీయాల్లో ఒక రాష్ట్ర పార్టీ కింద పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించి భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంటే 1987లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జీవితం ఏంటి? 3 పార్లమెంట్ స్థానాలకు పరిమితమై ఒక రాష్ట్రంలో అసలు ఉనికి లేకుండా, ఒక రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? అంటే ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉనికి లేదు, ఒక రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉంది అని మీరు చెప్తున్నారు. కానీ ఎక్కడైతే ఉనికి లేదు అని మీరు చెప్తున్నారో తెలంగాణలో, ఆ తెలంగాణలోనే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న అరికేపూడి గాంధీ కావచ్చు, ఇతర కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు, తెలంగాణలోనే మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ కంటే. మీకు చెప్తాను వినండి, చంద్రబాబు నాయుడు గారికి ఒక లక్షణం ఉంది, తన మనుషుల్ని అన్ని వ్యవస్థల్లోకి జొప్పించడం, అన్ని పార్టీలకు చెప్పేస్తాం. ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు లేరా? మనకు తెలుసుగా ఎవరున్నారో. అత్యున్నత స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎంపీలని బీజేపీలో కలిపేసింది ఎవరు? చంద్రబాబు కదా. అట్లా అన్ని పార్టీల్లో అన్ని వ్యవస్థల్లో వాళ్ళని జొప్పించి ఆయన యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి స్వభావం. అంటే పార్టీని పణంగా పెట్టి ఆయన ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు, అంతే కదా. పార్టీ అక్కడ బతికే పరిస్థితి లేదు, ఆయన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అవ్వాలి కదా. నేను చెప్పిన ఎంపీలు 4 బీజేపీలో చేరారు, ఒక్క విమర్శ ఉందా వాళ్ళ మీద? తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వాళ్ళ మీద ఒక్క విమర్శ ఉందా? కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ మీద విమర్శ ఉందా? వాళ్ళు వీళ్ళని పొగుడతారు చంద్రబాబు గారిని, చంద్రబాబు గారు వాళ్ళని పొగుడతాడు. ఈ బజిగోవిందాలు మధ్యలో పార్టీ క్యాడర్ ఏమంటారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఆ పార్టీలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు గారిని పొగుడుతున్నారు, నువ్వు సూపర్ అన్నా, నువ్వు డోపర్ అన్నా అంటారు. ఇవన్నీ ఆర్గనైజ్డ్ కదా. వీళ్ళు ఫైట్ చేసేవాళ్ళు నిజంగా చేయొచ్చు కదా. ఏంటంటే కొంతమంది లీడర్లు తెలుగుదేశం పార్టీ వీడి వెళ్ళిపోయిన తర్వాత మీరు చెప్పినట్లుగానే చంద్రబాబుని కావచ్చు టీడీపీని కావచ్చు తిట్టలేదు, ఎక్కడ విమర్శించలేదు. అక్కడ తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వెళ్ళారే తప్ప తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళడానికి వాళ్ళు మనపూర్వకంగా వెళ్ళలేదు అనేది ఒక వాదన. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడడం లేదు. కొంతమంది మాత్రం పార్టీలు మారిన వాళ్ళు రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు అనేది టీడీపీ చేసే వాదన. నిజాయితీగా పార్టీ మారిన వాళ్ళు వాళ్ళ పార్టీ విధానాన్ని ప్రచారం చేస్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మోతుకుపల్లి నరసింహులు, ఇటువంటి వాళ్ళు. అట్లా కాకుండా చంద్రబాబు గారు పంపితే ఆ పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు భజగోవిందాలు. ఇది ఎవరో అందరికీ తెలుసు. ఎవరెవరని మీరు అనుకుంటున్నారు? చాలామంది ఉన్నారు. వీళ్ళందరి పేర్లు చెప్పడం ఎందుకు? మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అబ్జర్వ్ చేయమనండి. ఓవరాల్గా మీరేం చెప్పదలుచుకున్నారు ఈ ఎపిసోడ్కి సంబంధించి, మొత్తం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? చంద్రబాబు గారితోనో నాతోనో కొడాలి నాని గారితోనో ఈ సామాజిక వర్గం మొదలవదు, చివరి కాదు. ఎంతోమంది గొప్పవాళ్ళు పుట్టారు, దాన ధర్మాలు చేశారు, అనేక మందికి సొసైటీకి పనికొచ్చారు. ఈ సామాజిక వర్గం ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా సమాజానికి పనిచేసింది. ఈరోజు దీనికి కులం ముద్ర వేసి ఈ సామాజిక వర్గాన్ని పరిమితం చేసి మిగిలిన సామాజిక వర్గాలతో డిఫరెన్స్ తీసుకొచ్చి అది ఓట్ల రాజకీయం చేస్తా ఈ సామాజిక వర్గాన్ని పలచం చేస్తున్నారు. ఇది గొప్ప అనుకుని కొంతమంది తెలియని వాళ్ళు పిచ్చివాడు అవుతున్నారు. ఏదో కార్తీక వన సమారాధనలోనూ అక్కడ మాట్లాడతాను ఇక్కడ మాట్లాడతాను హీరోలు అవుతామని. వాళ్ళేం హీరోలు అవ్వరు. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అన్నట్టు వీళ్ళు పెద్ద చేసుడిగాళ్ళు, తోపుడుగాళ్ళు అయితే వీళ్ళంతా అక్కడెక్కడ మైకుల్లో మాట్లాడరు. నిజంగా ఏమైనా చేసేది ఉంటే నన్ను నాని గారిని ఇప్పటికే చేసేవాళ్ళు. వీళ్ళు పీకుడుగాళ్ళు అయితే అంటే ఒకటి ఉంది సార్, కమ్మ సామాజిక వర్గాన్ని మిగతా వాళ్ళందరికీ దూరం చేసే ప్రక్రియలో భాగంగా అంటే ఆ రకమైన పరిస్థితికి నెట్టివేసే దిశగా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు, ఆయన చర్యలు ఉంటున్నాయని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ఆ సామాజిక వర్గాన్ని అణిచివేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది, దానివల్లే కొంత ఈ పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఒక విమర్శ ఉంది. దీని మీద ఏమంటారు? మీకు చెప్పేది అదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా గుడ్డ కాల్చి మొఖాన్ని వేయటం, నువ్వు తుడుచుకో అంటాం, అది అలవాటు. ఆయన ఎంతసేపటికి మన మీద ఒక క్యారెక్టర్ అసాసినేషన్, ఓ బ్లేమ్ గేమ్, ఓ హేట్ గేమ్ ఒకటి వాడేసి మీరు చెప్పుకోండి ఎక్స్ప్లెనేషన్, నా కర్మ, నాకేమి ఇక పట్ల, మీదే కర్మ అన్నట్టు వెళ్ళిపోతాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కృతి. ఇది ఎన్టీ రామారావు గారి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇట్లా లేదు. మేము కూడా ఈయన కింద పనిచేసాం. ఈయన ఎంతమందిని తిట్టమన్నాడో మేము ఎంతమందిని తిట్టామో అవన్నీ మాకు ఇంటర్నల్గా తెలుసు కదా, అంతర్గత సైనిక రహస్యాలు. కాబట్టి నేను చెబుతున్నా, ఆయన మెంటాలిటీ ఇది. ఆయన ఇప్పటికీ కూడా అదే స్కూల్ ఫాలో అవుతున్నాడు. కమ్మ సామాజిక వర్గాన్ని మిగిలిన సామాజిక వర్గాలకు దూరం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీనివల్ల ఈ కులం కానీ సామాజిక వర్గం కానీ చంద్రబాబు నాయుడు గారు తదనంతరం చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు తెలంగాణలో వీళ్ళందరూ ఎందుకు టీఆర్ఎస్లో, బీజేపీలో, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నారు? వీళ్ళు అంత దమ్ముండి పోరాట యోధులైతే, వీళ్ళు ఇంత పెద్ద పైల్వాన్ గాళ్ళు అయితే వీళ్ళు ఫైటింగ్ చేయొచ్చుగా, అక్కడ తెలుగుదేశం జెండా పట్టుకొని ఎగరొచ్చుగా. ఎందుకెళ్ళి వేరే పార్టీల్లో బతుకుతున్నారు? అక్కడ తెలుగుదేశం లేదు కాబట్టి 3 పార్టీల్లో చేరారు, లేకపోతే 30 పార్టీల్లో చేరతారు. వీళ్ళు బతకడానికి 3 లేకపోతే 30 పార్టీలు కావాలి. ఇక్కడ మాత్రం వచ్చి మళ్ళీ కమ్మకూలం కావాలి. సరే, అలా మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తే కనుక మీరు అసలు మూలం దేనికి వచ్చింది అనే కామెంటు, అంటే ఈ మొత్తం గొడవ జరగడానికి పరిణామం ఏంటో చెప్పారు. సో మీ మీద ఫస్ట్గా ప్రచారం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసింది టీడీపీ అని అంటున్నారు. సో ఇది లోకేష్ అనుకుంటున్నారా, చంద్రబాబు అనుకుంటున్నారా? అప్పటికి ఇప్పటికి మీరున్నప్పటికీ, అంటే చంద్రబాబు ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు లోకేష్ కూడా కొంత పార్టీ నాయకత్వాన్ని చూస్తున్న పరిస్థితి, సో మీరు గమనించిన మార్పులు ఏంటి? లోకేష్కి ఎప్పుడు కూడా ఒక అభద్రతా భావం ఉంది, నా మీద కానీ కొడాలి నాని గారి మీద కానీ. కొడాలి నాని గారు నేను ఎన్టీఆర్కి ఏదో పల్లకి మోస్తామని, జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు రాజకీయాల్లోకి వస్తే మేము ఇద్దరం పల్లకి మోస్తామని అతను భ్రమ. మేము అది చేయం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాం. కానీ అతనికి భయం ఏంటంటే ఈ వంశీ కానీ నాని కానీ నాకు ఎప్పుడైనా తలకాయ నొప్పి, జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు పల్లకి మోస్తారనేటువంటి దీంతో దేవుని నోమాలంటే వాళ్ళని, సూట్ కేసులు మోసేవాళ్ళను, చెప్పులు మోసేవాళ్ళను వీళ్ళందరిని ప్రేరేపించి మొదట నాని గారిని నెట్టేశాడు. తర్వాత నేను కొంతకాలానికి నేను కూడా ఊపిరాడు, నేను కూడా బయటికి వెళ్ళిపోయాను. ఇదంతా లోకేష్ అనేవాడు అసమర్థుడి జీవనయాత్ర అని గోపీచంద్ అనే ఒక నవల రాశాడు. ఒక అసమర్థుడు రాజకీయ యాత్ర అని రాయాల్సి వస్తే ఖచ్చితంగా లోకేష్ మీద రాయాలి. అంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. ఇటీవల వల్లరామయ్య గారు దీక్ష చేపడుతూ సీరియస్ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి కామెంట్లు చేసిన పరిస్థితి, ఆయన స్పందించిన తీరు ఏమాత్రం బాగుండలేదు. సినిమా ఓ సింహాద్రిలాగానో లేకపోతే ఒక ఆది తరహాలోనో కామెంట్లు చేస్తుంటే బాగుండేది, హెచ్చరించి వార్నింగ్లు ఇచ్చుంటే బాగుండేది వల్లభనేని వంశీకి కావచ్చు కొడాల నానికి కావచ్చు అనేది ఆయన చేసిన కామెంట్. దీని మీద ఏమంటారు మీరు? రెండు పలావు పొట్లాలు కాచిపడి ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళతో కూడా మాట్లాడిచ్చి వాళ్ళ మీద కామెంట్ చేయమంటే దీక్ష దీక్ష చేశారు, క్షమాపణ చెప్పాలి అనే విషయం మీద దీక్ష చేశారు. ఇదే పలావు రామయ్య 2-3 ఏళ్ల క్రితం నాకు బాగా గుర్తు, జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీకి అవసరం లేదని మహానాడులో మాట్లాడాడు. వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి చూడండి ఇంటర్నెట్లో. జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీకి అవసరం లేదని మాట్లాడాడు. కోడెల శివప్రసాద్ ఈ పార్టీకి అవసరం లేదని మాట్లాడాడు. కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మళ్ళీ కామ్ అయిపోయి లేదు లేదు ఇదంతా ప్రభుత్వం చేసిందని మాట్లాడాడు. అతనికి ఏమన్నా విజ్ఞత సంస్కారం ఏమన్నా ఉందా? అతను ఒక 2 పలావు పొట్లాలకో కొంత ప్యాకేజ్కో ప్యాకేజ్ స్టార్ అతను. తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసు అతను. ఎప్పుడైనా వార్డుకి గెలిచాడా? అతను పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు సస్పెండ్ అవ్వకముందు ఉద్యోగం పోతుందనే భయంతో వచ్చాడు. అతని గురించి కూడా మేము మాట్లాడితే మేము శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా లేకపోతే మంత్రులు పనిచేసిన వాళ్ళందరూ ఇట్లాంటి పేమెంట్ బ్యాచ్ గురించి కూడా మాట్లాడితే పేటీఎం బ్యాచ్ గురించి ఏం చెప్పాలి మీరు? ఆవిడ దీక్ష చేశాడు వీడి దీక్ష చేశాడు అంటే అడైనా మహాత్మా గాంధీనా లేకపోతే కేసీఆర్ ఒక దీక్ష చేయడానికి? ఆ దీక్షకు ఏం విఘ్నత ఉంది, ఏం సిన్సియారిటీ ఉంది? పేమెంటే కదా. వాళ్ళ గురించి కూడా మాట్లాడేది ఏంటి? అంటే వల్లరామయ్య గారు లాంటి లీడర్ కూడా పేమెంట్ తీసుకునే జరుగుతున్నాయని చెప్పని అనుకుంటున్నారు. మా అందరి దగ్గర తీసుకున్నాడు కదా, గన్నవరం ఇన్ఛార్జ్ వచ్చాడు 2006లో తీసుకున్నాడు. మా అందరి దగ్గర, నా దగ్గర తీసుకున్నాడు, బాలవరం నా దగ్గర తీసుకున్నాడు. అతను ఏంటో ఈ జిల్లా మొత్తానికి తెలుసు. నేను మాట్లాడితే మీ టీవీ ఛానల్ పనిచేయదు. అతని సంస్కారమో అతని విఘ్నతో అతని భాష, అతని బూట్లు అతను వేసుకోలేక ఇంకోటితో వేయించుకునేవాడు, లేకపోతే 2 పలావు పొట్లాలు కాచిపడేవాడు. వాళ్ళ గురించి ఏంటి మాట్లాడేది? మీరు కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు కనీసం పబ్లిక్ లైఫ్లో ఒక వార్డుకి గెలిచినాడన్న పెట్టండి. ఇట్లా అసలు జీవితంలో ఎప్పుడు గెలవనవాడు, ఊరికే 4 ప్రెస్ మీట్లు పెట్టేవాడు, ఏదో విగ్రహ పుష్టి నైవేద్య నష్టిగాళ్ళు వీళ్ళందరినీ పెట్టడం ఎందుకు? సో ఇది వల్లభనేని వంశీ అభిప్రాయంగా కనిపిస్తోంది. తాను ఎమోషనల్గా చేసిన ఒక పొరపాటును ఒక కామెంట్ చేశాను, దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. కానీ తాను చేసింది 5% అయితే చంద్రబాబు చేసింది 95%. అయితే ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు మీద కావచ్చు లోకేష్ మీద కావచ్చు తప్పులు చేస్తున్న టీడీపీ మీద కావచ్చు తన పోరాటం ఆగదు, తాను ప్రశ్నిస్తూనే ఉంటాను అలాగే విమర్శిస్తూనే ఉంటానని చెప్పి చాలా స్పష్టంగా వల్లభనేని వంశీ